नमस्कार टीवी सेवन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशाल పరిశ్రమలలోని వ్యర్థ జలాలు శుద్ధి చేయకుండా బయటకు వదలడంపై సామర్లకోట ఏడీబీ రోడ్డులోని పతంజలి ఫుడ్స్ ఎదుట ఆందోళన తమ గ్రామంలోని భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం వేట్లపాలెం గ్రామస్తులు రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజల వద్దకే వైద్య సేవలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడిన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెట్టిబాబు బజాజ్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థచే దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా పల్సర్ వాహనం 1.0 ప్రారంభం కాకినాడ కల్పన సెంటర్ లోగల ఎస్ఎంపీ సాయి మోటార్ ప్లాజా బజాజ్ షోరూమ్ ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గోపాల్ ఆటోమోటివ్ మైదానంలో ఆకట్టుకున్న బైక్ రేస్ ప్రదర్శన ఇక వివరాల్లోకి వెళ్తే పరిశ్రమల్లోని వ్యర్థ జలాలు శుద్ధి చేయకుండా బయటకు వదలడం వలన తమ గ్రామంలోని భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామస్తులు ఏడీబీ రోడ్డులోని రుచి సోయా ఇండస్ట్రీస్ ప్రస్తుత పతంజలి ఫుడ్స్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రుచి సోయాగా పిలువబడే ప్రస్తుతం పతంజలి ఫుడ్స్ పేరుతో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీ నుంచి వేట్లపాలెం ఊర్లోకి రోడ్లపైకి మురుగునీరు ప్రవహించడంతో దుర్గంధ వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అంతేకాకుండా చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు, పశువులు మృత్యువాత పడడం సహా నీరు ఏలేరు పంట పొలాల్లో కలుషితం కావడంతో పంట దిగుబడి కూడా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఈ సమస్య అలానే ఉందని అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టడం మళ్లీ సమస్యను గాలికి వదిలేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ ఉండవలసి ఉందని అటువంటి ప్రామాణికాలు పాటించకుండా ఫ్యాక్టరీ నడుపుతున్న అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. పెద్దాపురంలో ఉందండి. దీనికి సంబంధించి పొల్యూషన్కి సంబంధించిన వాటర్ అంతా కూడా మా గ్రామం ఈ పెద్దాపురం గ్రామానికి కింద ఉందండి. మా గ్రామం నుంచి ఈ వాటర్ డైరెక్ట్గా గోదావరి జలాల్లో కలిపేస్తున్నారు. గోదావరి జలాలు కలుషితమైపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పశువులు మత్స్య సంపద రెండు కూడా దెబ్బతింటున్నాయండి. రెండోది ఏంటంటే ఈ వాటర్ మా ఊరు నుంచి వెళ్ళటం వల్ల మా ఊర్లో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోయింది. ఆల్రెడీ మా ఊళ్ళో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయిపోయిందండి. దీనివల్ల మా ఊళ్ళో ఎప్పుడో ఎడ్లపాలెం గ్రామంలో 25-30 సంవత్సరాల క్రితం వాటర్ పైప్ లైన్స్ వేశారండి. ఆ పైప్ లైన్స్ కొన్ని లీకులు అవ్వటం వల్ల ఈ వాటర్ ఊళ్ళో ఉన్న డ్రైన్ల అమ్మట ప్రయాణం చేసి ఆ పాత 25 సంవత్సరాల క్రితం ఉన్న వాటర్ పైప్ లైన్ లీకుల ద్వారా ఈ వాటర్ ఆ పైప్ లైన్లోకి వెళ్ళిపోయి ఊళ్ళో ఇళ్లల్లోకి వచ్చి కుళాయిల్లోకి కూడా ఈ పామ్ ఆయిల్ వాటర్ లోపలికి వచ్చేస్తుందండి. ఈ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చినప్పుడే ఖచ్చితంగా వీళ్ళకి వాటర్ ఫిల్టర్ ప్లాంట్ లోపల ఉండాలండి. అసలు వీళ్ళ దగ్గర ఏ విధమైన ప్లాంట్ లేకుండా అధికారులతో కుమ్మక్కయి వీళ్ళ వ్యవహారాన్ని గత కొన్ని సంవత్సరాలుగా సాగిస్తున్నారండి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఫ్యాక్టరీ మీద అనేక ఫిర్యాదులు చేసాము. మా గ్రామ పెద్దలు వచ్చి మాట్లాడారు. ఏదో అప్పటికప్పుడు తాత్కాలికంగా తూతూ మంత్రంగా ఏదో సాగించేయటం, ఏదో తాయిలాలు ప్రకటించడం, మా ఊళ్ళు వెళ్ళిపోవటం జరుగుతుంది. కానీ గ్రామానికి సంబంధించి న్యాయం ఇప్పుడు వరకు జరగలేదండి. ఇది న్యాయం జరిగే వరకు మా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఫ్యాక్టరీతో గ్రామం అండి మాది. వేటలపాలెం గ్రామంలోనికి రుషి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ పామాయిల్ ఫ్యాక్టరీ నీరు వేటలపాలెం గ్రామంలోకి తద్వారా గోదావరి కాలనీలోనికి విడుదల చేస్తున్నారండి. ఈ మా వేటలపాలెం గ్రామంలోనికి పైపులు లీకులు అవటం వల్ల ఇంటి కుళాయిల్లోనికి వస్తుంది. తద్వారా గోదావరి కాలంలో నీరేమో సోమలకట్ట మున్సిపాలిటీ, పెద్దాపురం మున్సిపాలిటీ, కాకినాడ మున్సిపాలిటీ వాళ్ళు ఫిల్టర్ చేసుకుని తాగుతున్నారు ఈ నీరు. ఈ గతంలో అనేక ఫిర్యాదులు వచ్చినా ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు కూడా పూర్తి చర్యలు ఎక్కడ తీసుకోలేదు. ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చేది వ్యర్థ జలాలండి. ఈ వ్యర్థ జలాలు ఎక్కడంటే ఈ ఫ్యాక్టరీ ఎక్కడుందంటే సోమలకట్ట నుంచి రాజన్నారం వెళ్ళి ఏడీబీ రోడ్డుకు కుడివైపు భాగంలో ఏడీబీ రోడ్డుకు చేర్చుందండి. రుషిపాల ఫ్యాక్టరీ పెద్దాపురం గ్రామంలో ఉందండి. ఈ వేటలపాలెం గ్రామం ఎక్కడుందంటే సోమలకట్ట కెనాల్కి చేర్చి
ఈ రేడిబీ రోడ్ కడమ వైపున సోమకడ కెనాల్కి చేర్చి వేటలపాలెం గ్రామం ఉందండి. వేటలపాలెం గ్రామం ఉంది. ఈ వేటలపాలెం గ్రామం నుంచి పెద్దాపురం రావడానికి గతంలో పూర్వం బండిదారి మార్గం ఉండేదండి. ఆ బండిదారి మార్గం ద్వారా నీరు విడుదల చేసేస్తున్నారండి. ఈ అధికారులు కూడా ఎక్కడ పూర్తి చర్యలు తీసుకోలేదండి దీని మీద. ఇది దీనికి ఫిల్టర్ బెడ్లు కూడా పూర్తిగా లేనట్టున్నాయండి. మొత్తం అసలు లేవండి. గతంలో మేము 2000 సంవత్సరంలో మేము పూర్వం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద మేము ఆల్రెడీ వేటలపాలెం సాగు ఫ్యాక్టరీల మీద కేసేత్తం జరిగిందండి. అవి శుద్ధి చేసిన నీరు కూడా గోదావరి కాలంలోని కానీ గోదావరి కాలంలో కింద ఉన్న రైతు భూముల్లోని కానీ విడుదల చేయొద్దని చెప్పేసి 16 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకుని కాకినాడ సముద్రంలో కాకినాడ లోక దగ్గర ఉన్న సముద్రంలో విడుదల చేయమని చెప్పేసి ఆర్డర్స్ కూడా ఉన్నాయండి. ఇది ఇలా దౌర్జన్యంగా విడుదల చేస్తాం కోర్టు దగ్గరన అవుతుంది. ఈ అధికారులు కూడా పూర్తి చర్యలు తీసుకుంటలేదు. గతంలో అధికారులు కూడా గతంలో పంచాయతీ సెక్రటరీలు కూడా వాళ్ళకి ఫిర్యాదులు చేస్తాం, వాళ్ళ దగ్గర వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మొన్న ఈ మధ్యన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెక్రటరీ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చాడు ఎటువంటి ఆర్డర్లు ఉన్నాయో తెలియపరచమని చెప్పేసి. ప్రస్తుతం ఆ డిమాండ్ అంటే ఈ పొల్యూషన్ వాటర్ రాకుండా మేము చర్యలు తీసుకోవాలని చెప్తున్నామండి. అది చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ వలసపాకల సెంటర్లో మహిళలు కట్టెల పొయ్యిపై వంట వార్పు నిర్వహించి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, చంద్రబాబును జైలుకు పంపి 29 రోజులు అవుతున్న స్కిల్ డెవలప్మెంట్లో అవినీతిపై సిఐడి అధికారులు కోర్టుకు ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని అన్నారు. కేవలం రాజకీయ కక్షతో వ్యవస్థల్ని మేనేజ్ చేసి అక్రమ అరెస్టు చేసి జైల్లో ఉంచుతున్నారని, ఇది దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 4 ఏళ్ల వైసీపీ పాలనలో మహిళలపై దాడులు, హింసాత్మక సంఘటనలు పెచ్చుమీరాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు రక్షణ కొరవైందన్నారు. తెలుగుదేశం హయాంలో 98 లక్షల మంది డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం క్రింద ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున తిరిగి చెల్లించనక్కర్లేని ఆర్థిక సహకారం అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శక్తిబలజ సాధికార సమితి కన్వీనర్, కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిశీలకులు కుడపూడి సత్యబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందులో పోచిలే పెడితే బాగుంటు కదా. కర్మ ఇలా చూస్తున్నారు. జగన్ గారిని అరెస్ట్ చేసి ఏమీ లేకోకుండానే సరే, ఏమీ దొరకకుండా ఇవాళ పెద్ద ఆయన వయసుకు కూడా గౌరవ ఇవ్వకుండా జగన్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన అరెస్ట్ చేస్తే ప్రజలందరూ కూడా ఇంట్లో కూర్చొని బాధపడతారని ఆయన అరెస్ట్ చేయడం జరిగిందండి. కానీ ఈవేళ ప్రజలందరూ ఎవరు బాధపడతలేదు. మేము బయటకు వచ్చి ధర్నాలు చేసి ఆయన తొందరగా విడుదల చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. అందుకే ఈవేళ మహిళలందరితో ఇక్కడ ధర్నా పెట్టించి వంట వాళ్ళకి కూడా పెట్టాం. ఇప్పటికన్నా జగన్ గారు మార్పు వస్తారో అనేసి మేము అందరూ కూడా మహిళలందరూ కూడా ఆలోచించి ఈయన ఈవేళ భువనేశ్వర్ గారికి మద్దతుగా మేము అందరూ కూడా మహిళలందరూ కూడా ఇక్కడ ధర్నా చేసి వంట వాళ్ళకు పెట్టడం జరిగింది. మంచి నాయకుడు, మంచి పలుకుబడి ఉన్న నాయకుడు, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ జగన్ గారికి ఒకటే తెలుసు, మినిస్టర్లు అందరినీ అరెస్ట్ చేయడం, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేసి డైలీ పంపడానికి కలపాలి. అలాగే అందరినీ తెలిసి జరుగుతుంది, ఆఖరి చేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం జరిగింది. అందుకే ఈవేళ మేము అందరం కూడా వంట వార్పు పెట్టి మహిళా శక్తి అందరూ కూడా భువనేశ్వరికి మద్దతు పలుకుతున్నాం. ఏదేమైనా తెలుగుదేశం ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేశారు. మా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంపర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ 2014 2019 వరకు కూడా ఎక్కడలేని విధంగా మేము మంచి నిపటం దూరంగా ఇచ్చాం. అలాగే రోడ్లు వేసాం, పంచాయతీ బోర్డు బిల్డింగ్లు కట్టి అన్నీ చేసాం. మాకు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఎప్పుడు కూడా ఒక బీసీ మహిళకి ఎమ్మెల్యే ఇచ్చామనేసి మాకు ఎలాగున్నా ఆయన మాత్రం మాకు అన్నీ కూడా అభివృద్ధిలో తీసుకొచ్చి మాకు మంచి పేరు తీసుకొచ్చాడు కాకినాడ రోజు. అలాగే చంద్రబాబు గారు కూడా వర్క్
కష్టపడి పనిచేయడం అంటే చేయటం. అందుకే కాకినాడ రోడ్లో ఎవరికి తీసిన ఫోన్ కాల్ పెట్టుకుంటే అందరూ వచ్చి మాకు మద్దతు పొందుతున్నారు. మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా రావాలనేసి మేము అందరూ కోరుకుంటున్నాం. ఆయన అసెంబ్లీలో ఒకటే ప్రతిజ్ఞ చేశారు, మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వస్తాను తప్ప రానని చెప్పడం జరిగింది. అందుకే ప్రజలందరూ కూడా పట్టుదలగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, ఆయన అసెంబ్లీకి పంపాలి, ఆయన ఎక్కడున్నా సరే ప్రజలందరూ ఆయన వెనకాల ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అందరం కూడా తెలుగుదేశం కుటుంబం సభ్యులు కాకినాడ రోడ్లు కానీ అన్ని నియోజకవర్గాలు కూడా కష్టపడి పనిచేసుకుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. మా మహిళలందరూ కూడా మాకు తోడున్నారు, వాళ్ళందరికీ కూడా కాకినాడ రోడ్ల మహిళలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలుస్తూ బాధావాదం చేస్తున్నాను. గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా కాకినాడ రూరల్ కొత్తూరు జంక్షన్ వద్ద గల రామాలయంలో మాజీ జడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి చలపతిరావు చేతుల మీదుగా గణపతి అన్న వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి చలపతిరావు మాట్లాడుతూ రామాలయం నిర్మించి 7 సంవత్సరాలు పూర్తవుతుందని, ప్రతి సంవత్సరం వినాయక చవితి కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే ఈ సంవత్సరం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడంపై ఆయన త్వరగా మచ్చలేని నాయకుడిగా జైలు నుండి విడుదల కావాలని ప్రత్యేక హోమం పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శివ, శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్న సంతాపం కల్పిస్తుంది కాబట్టి కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కేజీ ప్రసాద్ స్వీకరించి అందరూ నెరవేరు కోరుకుంటున్నాం అన్న. ఎవరన్నా సరే కందరు మనుషులు ఉంటే మొత్తం కానీ చూసేసుకుంటాం. ఈరోజు మన ఏడీపీ పుత్తూరు జంక్షన్ కలిసిన శ్రీ వెంకటరామస్వామి ఆలయం వద్ద మరి వినాయక ఇక్కడ వినాయకుడు నిలిపి ఉన్నాం. వరసిద్ధి వినాయక స్వామివారు నిలిపి ఉన్నాం. ఆ వరసిద్ధి వినాయక స్వామివారి ఈ వేళ అన్న సందర్భ కార్యక్రమం భారీ ఎత్తున పెడతాం. భారీ ఎత్తున అంటే వినాయక స్వామి నిలబెట్టిన కాడించి ఆ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాని మీద ఇక్కడ వినాయకుడికి హోమాలు యజ్ఞాలు అన్నీ చేసి ఆ భజన కార్యక్రమం అన్నీ చేసి ఆ యొక్క నారా చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ని మరి ఆ యొక్క వినాయకుడి స్వామి వారు విడుదల చేయాలని చెప్పి మరీ మరీ కోరు ప్రార్థిస్తూ మరి మేము భజన కార్యక్రమాలు, సేవ కార్యక్రమాలు, ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా ఆ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మేము అన్నీ కూడా చేస్తున్నాం. అందువలన ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని అర్జెంటుగా మరి ఇడిచిపెట్టవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాలు మరి గొప్ప కార్యక్రమాలు చేసి 3 టర్మ్ల సీఎం అవి మరి ఈవేళ మరి జైల్లో పెట్టారంటే చాలా అన్యాయం, చాలా అక్రమం, చాలా అరాచకం కూడా. ఎందుకంటే మరి అసలు దొంగలనేమో మరి మీరంతా కూడా దొంగలనేమో బయటపెట్టి, బెయిల్ మీద ఉన్న వాళ్ళేమో బయటపెట్టి, బెయిల్ అసలు నేరస్తు చేయలేని వాళ్ళేమో లవడ పెడుతున్నది అన్యాయం. ఈ ఇది మాత్రం స్వచ్ఛంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చూస్తున్నారు ప్రజలు జాగ్రత్త చూడా, ఎందుకంటే మీరు చేసే పనులన్నీ ఏమీ బాగలేదు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఆ తిరుపతి యగ్గమాది గుడికి వెళ్ళి ఆ కాణిపాక వరసిద్ధ వినాయక వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి తర్వాత మరి వరసిద్ధి శనా వినాయక స్వామిని నిలబెట్టుకొని మరి మంచి మంచి కోరికలు కోరుకుంటూ ఆ చంద్రబాబు విడుదలని విడుదల చేయాలని చెప్పి మరి కోరుకుంటాం. అదేవిధంగా మరి కొత్తూరు జంక్షన్లో మరి వరసిద్ధి వినాయక స్వామి నిలబెట్టిన సందర్భంగా భారీ ఎత్తున అతి భారీ ఎత్తున అంగరంగ వైభవంగా మరి భోజన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు మరి జిల్లా నుంచే కాదు గ్రామాల నుంచే కాదు వచ్చి ఈ యొక్క అన్న సందర్భం తీసుకుని ఈ ప్రసాదం తీసుకుని స్వీకరించి మంచి బాగుందే మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి పెంచుకోవడం జరిగింది.